నమస్కారం. సిసిసి డిజిటల్ 2:30 PM న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా పొంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి ఎన్నికల ప్రచారం. భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి. మళ్లీ జగన్ ను ముఖ్యమంత్రిగా చేద్దామన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ. పేదల సంక్షేమానికి వైసీపీ అధికారంలోకి రావాలంటూ పిలుపు. పిఠాపురం ఏలేరు ఆయకట్టును ఎండబెట్టడం సరికాదన్న వర్మ. వైసీపీ నాయకుల స్వార్థానికి రైతులు బలయ్యారంటూ ఆవేదన. పెన్షనర్లను జగన్ ప్రభుత్వం మోసం చేసిందన్న ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షులు సుబ్బరాయన్. చంద్రబాబుకే మద్దతు తెలపాలంటూ పిలుపు. పొంగునూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం జోరు ఒకసారిగా పెంచేశారు. తిరుపతి జిల్లా పొంగునూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పొంగునూరు మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డుల్లో గడప గడపకు తిరిగి అత్యధిక మెజార్టీతో తనను ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు మరో పని లేదని, కేవలం సీఎం జగన్ను దూషించడమే పనిగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. రాయలసీమలో పుట్టి పెరిగిన వైసీపీని తరిమికొట్టాలని చంద్రబాబు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు కుప్పానికి చేసింది ఏమీ లేదని, హంద్రీనీవా కాలువ పూర్తి చేసి నీళ్లిస్తే విమర్శించడం సరికాదన్నారు. హంద్రీనీవా పనులు వైసీపీ పూర్తి చేసిందని చెప్పడానికి చంద్రబాబుకు బాధగా ఉందంటూ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీని గెలిపిస్తే సంక్షేమ పథకాలు యథావిధిగా అమలవుతాయని అన్నారు. మాడ అంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సంబోధించాడు. అది కాదు, ఇది కాదు, చూడు బుల్లెమ్మ అనే పాట ఉంది కదా, ఆ మాదిరి మాడ కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా వేరే కార్యక్రమం లేదు. నియోజకవర్గంలో డెవలప్ చేస్తాము మేము, రాయలసీమ అభివృద్ధికి పాటు పడతాము. అది ఏది కూడా మాట్లాడకుండా కేవలం నన్ను, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించేదే పనిగా పెట్టుకొని మాట్లాడారు. చాలా సంస్కారహీనులుగా మాట్లాడారు. మన మాడ మాత్రం మెడకు గుడ్డ చుట్టుకొని కేవలం మాడ సినిమా యాక్టర్ మాడనే తలపించాడు. అది కాదు, ఇది కాదు, ఇతడు వీళ్ళకి అజెండా ఏముంది, ఏం కూడా లేదు. ఓన్లీ తిట్లపురాణం, మమ్మల్ని అందరినీ కూడా దూషించడం, మేము వస్తే జైలుకి పోతాడు పెద్దిరెడ్డి అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడడం, ఇవన్నీ కూడా చూసాము. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రాయలసీమ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టండి అని. రాయలసీమలోనే పుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాయలసీమ కోసమే మేము పనిచేస్తూ ఉన్నాము. రాయలసీమలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. రాయలసీమ వాసులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు 52 స్థానాలలో లేదా 52 స్థానాలు గెలిపించడానికి. మీరు అసలు ఇక్కడ అతను డిపాజిట్ రాదు, పవన్ కళ్యాణ్ నిలిచిన చోట ఓడిపోతాడు, అకస్మాత్తు లేకుండా ఉన్నాడు మిథున్ రెడ్డి అక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ అని చెప్పి. మరి కుప్పంలోనే చంద్రబాబు ఓటమి తథ్యము. వీళ్ళు తిట్లపురాణాలు వదిలి ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి, లేదా మీ ఇష్టం వచ్చినట్లు ఈ విధంగానే మాట్లాడుతూ ఉంటే మాకేమి ఇబ్బంది లేదు. ప్రజలు దీన్నంతా కూడా గమనిస్తూ ఉన్నారు. దీనివల్ల ఇంకా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతారు తప్ప కీడు జరిగే ప్రసక్తే లేదు. మీ ఇష్టం వచ్చినట్లు ఎన్నికల్లో దూషణ పర్వాలకు దిగి అనరాని మాట్లాడడం, మొత్తం రాష్ట్రాన్ని దోచేశారనడం, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఏం చేశాడు, రాయలసీమకి ఏం చేశాడు, 7 సార్లు గెలిపించిన కుప్పం వాసులకి ఏం చేశాడు? ఈరోజు మేము పూర్తి చేసాము హంద్రీ నివకాలో, మేము పూర్తి చేసి నీళ్లు వదిలితే ఇదంతా బూటకం అని చెప్పి మాట్లాడతాడు. దానికి వంత పాడేది ఈనాడు పేపరు. ఏ రోజో చెప్పాను నేను, రామజరావు గారు నీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంజనీర్లు ఉన్నారు, మీరంతా కూడా పోయి కాలువ పూర్తి అయిందా లేదా అసెస్ చేపియండి, అసెస్ చేపించిన తర్వాత ఏదైనా మాట్లాడండి, కానీ ఊరికనే ఏదో ఒకటి తీసుకొని మీరు బూటకము నాటకము అని చెప్పి మాట్లాడడం అనేది చాలా, ఈ విధంగా మీరు మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ కూడా ఏమనుకుంటూ ఉంటారు, కుప్పం ప్రజలు పూర్తి అయిందా లేదా అని వాళ్ళందరికీ కూడా తెలుసు. వాళ్ళకి ఇవ్వాల్సిన నువ్వు పెండింగ్ పెట్టిన ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులన్నీ కూడా రైతులకంతా చెల్లించాం, అక్కడ గుత్తేదారులకు కూడా చెల్లించాం, పని కూడా పూర్తి చేసాం. ఏది ఏమి చూసి మీరు అట్లా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. మీరు అసెస్ చేసుకోకుండా పూర్తి కాలేదు అని చెప్పి, సాధించాను అని చెప్పి చంద్రబాబు చెప్పుకోలేక పూర్తి కాలేదని మా మీద నిందలు వేస్తూ ఉన్నాడు. పవన్ రాజకీయాలకు పనికిరారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ రాజకీయాలకు పనికిరారని సీఎం జగన్కు ఓట్లు వేసి మళ్లీ వైసీపీని గెలిపించాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలోని కోట్ల ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ముద్రగడ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్థికంగా వెనుకబడిన కాపులకు రిజర్వేషన్ కల్పించాలని పోరాడిన యోధుడు ముద్రగడ పద్మనాభమని ఉండి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు కొనియాడారు. వివిధ పార్టీల నుంచి వైఎస్ఆర్సీపీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి వాసు, జిల్లా కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు చినిమిల్లి వెంకటరాయుడు, మోటుపల్లి గంగాధర్రావు, నంద్యాల సీతారామయ్య, ఏడుద వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గౌరవ అసెంబ్లీ స్పీకరు యనమల రామకృష్ణ గారిని గౌరవ ప్లానింగ్ బోర్డు వచ్చే సమానాన్ని పంపిస్తే వారు ఆహ్వాన మార్గం మళ్ళీ వారి ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళో ఈయనింటికి ఎందుకు రావని అడుగుతూ ఉన్నారండి. ఇదిగో ఎమ్మెల్యే ఉన్నారా, ఒక ఎంపీ ఉన్నారా, ఏమైనా ఈ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తుందా, ఏ స్థాయిలో ఉన్నారని నన్ను రమ్మన్నాకి అన్నది అర్థం లేకుండా రకరకాల ప్రశ్నలు వేయించడం బాధగా ఉందండి. ఆయన సినిమాలో హీరో నేను కాదట్లేదండి, రాజకీయాల హీరో కాదు, రాజకీయాల హీరో కాదండి. ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నవాళ్ళు అయ్యా గౌరవ మర్యాద లేకుండా ఒక స్థాయి సభ్యుడు కాకుండా ఆ మనిషి ఇంటికి వచ్చేయాలంటే మేము ఒక విషయం అడగండి. మేము ఎవరన్నా నిలబడి అభ్యర్థుల దగ్గర ఎవరి దగ్గర ఫోన్ నెంబర్ ఉందామని పాపులందరూ నా వెనకాలలో ఉన్నారు, నేనేవో చెబితే చెబితే పాపులు అదే చేస్తారు అని అడ్డం పెట్టుకుని ప్యాకేజీలు మాట్లాడుకుంటాం, ప్రతి సీట్లు మాట్లాడుకుంటాం, వాళ్ళ పదవులు కావాలని అనుకుంటాం కాకుండా స్వచ్ఛందంగా ఏదైతే కాపులు వెనకబడి ఉన్నారో వాళ్ళందరినీ పైకి తీసుకురావాలని ఉద్దేశంతో సిన్సియర్గా పోరాటం చేసిన యోధుడు మన ముద్రగడ పద్మనాభం గారు. ఆయనకి ఇప్పుడు ఎవరైతే పాప కులాలంతా తెలుగుదేశం పార్టీకి తాగట్టు పెట్టినట్టుగా మాట్లాడుతున్న ఈ నాయకుడికి తేడా మీరు గమనించాలి. ఎవరు మీకోసం మరి పోరాటం చేస్తున్నారు, అలాంటి నాయకుడు వెనకాల మీరు ఉండాలి తప్పించి ఇలాంటి వాళ్ళని తీసుకెళ్లి మీ కులాన్ని సులభం చేసుకుంటాం మంచి పద్ధతి కాదు. ఎవరో కాపులో పని పెట్టాలో జరిగింది కాడా పీబీఆర్ గారి మీద అభిమానంతో మేము కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కలిగినాథులు సమావేశానికి హాజరయ్యారు మనం చేస్తా ఉన్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా నెగ్గడం ఖాయం, మీరు ఎమ్మెల్యే అవ్వడం ఖాయం. ఖచ్చితంగా మీరు మీ ఎమ్మెల్యే అయిన తర్వాత మా యొక్క కాపు యొక్క కోరికలన్నీ కూడా చిరకాలం నుంచి ఎప్పటి నుంచో పీసీలుగా మమ్మల్ని పరిగణించమని కోరుతా ఉన్నాం. స్వార్థం కోసం రైతులను నట్టేట ముంచారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ధ్వజమెత్తారు. కాకినాడ జిల్లా పిఠాపురం ఏలేరు ఆయకట్టును ఎండబెట్టి 2 TMCల నీటిని తాండవా కాలువకు తరలించడం దారుణమని వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు తమ స్వార్థం కోసం రైతులను నట్టేట ముంచారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ దుయ్యబట్టారు. యు కొత్తపల్లి మండలం గోర్స గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ పలు గ్రామాల్లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి గ్లాస్ గుర్తుకు ఓటు వేసి కూటమి పిఠాపురం ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి పవన్ కళ్యాణ్ను, అదేవిధంగా కాకినాడ ఎంపీ కూటమి అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు.
నూటికి 100% సిమెంట్ రోడ్లు వేసాం, ఎస్సీపేటలో వాటర్ ట్యాంక్ ఇచ్చాం, అలాగే ఇక్కడ మారంతల్లి అమ్మవారు టెంపుల్ కట్టాం, అలాగే గోరస చెరువునంతా కూడా మరి శుభ్రంగా చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా రెండు పంటలు కూడా రైతులకు సస్యశ్యామలంగా పండించాం. ఎప్పుడు కూడా రైతు నీరు కోసం వెళ్ళకుండా, ఈవేళ గోరస గ్రామంలో రైతులు పొలాలు ఎండిపోయి నీరు లేక రైతులు రోడ్లు అంటే తిరిగే పరిస్థితి ఎంచేదంటే పురుషోత్పట్నం ఆపివేయడం అంట. ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తుందో అభ్యర్థి వంగా గీత గారు, పురుషోత్పట్నం ప్రాజెక్టును ఎందుకు ఆపేశారో ప్రజలు రైతులు అడగాలి. అలాగే ఏలేరు ఆధునీకరణ రెండో ఫేజ్ పనులు ప్రారంభించిన ప్రాజెక్టును ఎందుకు ఆపేశారో వంగా గీత గారిని అడగాలి. అలాగే మన నీరు, మన రైతుల నీరు, మన పొలాలు పండి నీరు, 3 TMC నీరు ఏలేరు నుంచి తాండవాకి ఎందుకు ఇచ్చారో వంగా గీత గారిని అడగాలి. ఒక కాంట్రాక్ట్ గురించి 25 కోట్లు కక్కుతుపడి తాండవాకి 3 TMC నీరు మన పిఠాపురం రైతుల నీరు ఏలేరు నుంచి తరలించారు. ఇవన్నీ నిలదీసి అడగవలసిన బాధ్యత ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా 5 ఏళ్ళలో గీత గారు కనపడ్డారండి ఎవరికన్నా? ఈవేళ మన ఓట్లు ఉన్నాయన్న దృష్టితో ఎలక్షన్లో నిలబడ్డాం కదా అని చెప్పి ఆవిడ వచ్చి పలకరిస్తుంది. అది బాగా గుర్తు చేసుకోవాలి. రైతులు పంటలు ములిగిపోతే కనపడలేదు, పొలాలు ఎండిపోతే కనపడలేదు, ప్రజలు కరోనాతో చచ్చిపోతుంటే కనపడలేదు, మందులు లేక హాస్పిటల్లో ఉన్నా కనపడలేదు, కిట్లు లేకపోయినా కనపడలేదు. ఎప్పుడు కూడా వర్మే కనపడ్డాడు. 150,000 మాస్కులు ఇచ్చాం, ఇమ్యూనిటీ ఫుడ్ ఇచ్చాం, వైద్యాలు చేయించాం, ప్రాణాలు తెగించి కరోనా సమయంలో తిరిగాం. ఈవేళ ఆవిడ ఓటుకి ఎందుకు వస్తుందో అర్థం చేసుకోండి. డిపాజిట్లు రాకుండా తరిమి కొట్టాలని చెప్పి వంగా గీత గారిని ఇచ్చేదంటే 5 ఏళ్ళు కనపడిన వ్యక్తికి కళ్ళు తిరుగుతాయి. ఎండ నేర్చేదంటే ఏసీ రూమ్లో 5 ఏళ్ళు కూర్చున్నప్పుడు తిరుగుతాయి. అంచేత ఇంకో 5 ఏళ్ళు కష్టపడి పనిచేస్తే కళ్ళు తిరగడం కానీ ఎండను పడిపోవడం కానీ ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఏవి రావు. అంచేత ప్రజల్లో తిరగడం ఓడిపోతారు ఎలాగన్నా, ఓడిపోయిన కాడి నుంచి మీరు అలవాటు. వైసీపీ నాయకులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ చింతలపూడి ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీని ఎదుర్కోలేక వైసీపీ నాయకులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ చింతలపూడి ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ అన్నారు. స్క్రూటినీ అనంతరం సొంగ రోషన్ కుమార్ అభ్యర్థిత్వాన్ని చింతలపూడి రిటర్నింగ్ ఆఫీసర్ ఖరారు చేశారు. ఈ సందర్భంగా తనపై తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై నిప్పులు చెరిగారు. తన సొంత డబ్బులతో రాజకీయాలు చేస్తున్నానని, వైసీపీ అభ్యర్థి విజయరాజు లంచాల డబ్బులతో రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు. వైసీపీ అభ్యర్థి విజయరాజు ఆటో లారీ యూనియన్ల వద్దకు వస్తే ఎంత మేర లంచాలు తీసుకున్నారో బయట పెడతానని అన్నారు. విజయరాజు చెప్తున్నాను, నేను ఇక 4th గేర్లోకి వచ్చానంటే ఇప్పటికే 70-80% స్వీప్ అయిపోయింది. రాబోయే రోజుల్లో ఎన్ని జాయినింగ్స్ ఉంటాయో టీడీపీ, జనసేన, బీజేపీలు మీరు వస్తారు. కొన్ని వేల జాయినింగ్స్ మేము ఆపుతున్నాం, మేము వేల జాయినింగ్స్ ఆపుతున్నాము. రాబోయే రోజుల్లో విజయరాజు గారు బూత్కి వెళ్తే కూడా ఓటర్ను కూడా చేస్తాను నేను. ఎందుకంటే విజయరాజు గారిది అన్నీ కూడా లంచం తీసుకున్న డబ్బులే. ప్రతి ఎవిడెన్స్ నాకే ఉంది, ప్రతి ఎవిడెన్స్ నాకే ఉంది. నేను ఎలా చేస్తున్నా ప్రజాక్షేత్రంలో నేను దాన్ని ప్రూవ్ చేస్తాను చెప్తున్నాను. నేను అనవసరంగా నన్ను రాంగ్ షోల్డర్ మీద కలిగాడు. ఈ రోజున వైసీపీ వాళ్ళకి ముఖం చెల్లకుండా ఇంకోటి చేస్తున్నారు, దళితుల మధ్య చిచ్చు పెడుతున్నారు, మాలా మాదిగ చిచ్చు పెడుతున్నారు. ఇది మాలా మాదిగ యుద్ధం అని చెప్పి విజయరాజు అన్ని చోట్ల ప్రచారం చేస్తున్నాడు. దళితులారా మేల్కొనండి, ఇది చింతలపూడి నియోజకవర్గం, అందరి నియోజకవర్గం. మనం మాలా మాదిగ వేరు కాదు, దళితులంతా ఒక్కటే. దీన్ని మీరు ట్రాప్లో పడి అనవసరంగా ఇలాంటి రాజకీయం నాకు ప్రోత్సహిస్తే మన జీవితాలు సంకనాకిపోతాయి. ఇప్పటికే చింతలపూడిలో ఒక రోడ్డు లేదు, ఒక డ్రైనేజ్ లేదు, ఒక అభివృద్ధి లేదు, ఒక చదువు లేదు. కేవలం లంచాలతోటి ఓట్లకి నోట్లు ఇచ్చి ఓటు సంపాదించుకొని వచ్చిన తర్వాత దండాలు పెట్టుకుని వెళ్తున్నారు. 5 సంవత్సరాల్లో ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎలీజా గారికి 1 కోటి రూపాయలు ఇస్తే అభివృద్ధికి, చింతలపూడి నియోజకవర్గానికి ఈ విజయరాజు లేకపోతే పాత ఎంపీ కొత్త ఎంపీ వచ్చి దండాలు పెట్టి మాకు గెలిపియండి, అభివృద్ధి చేస్తా అన్నారు. 5 సంవత్సరాల్లో 3 లక్షల జనాభాకి 36,000 మెజార్టీ వచ్చిన ఎలీజా గారికి 1 కోటి రూపాయలు ఇస్తే నువ్వు రేపొద్దున ఏం అభివృద్ధి చేస్తావు? ఒక విజయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సినిమాలకు సంబంధించిన డబ్బులు ప్రజలకు ఖర్చు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేసుకోకుండా దేశాని కోసం పోరాడుతున్న మనిషి మోడీ గారు, ఇలాంటి నాయకత్వాలను పనిచేయడానికి వచ్చిన నేను, ఒక మంచి జీతాన్ని జీవితం తీసుకొచ్చిన నేను, నన్ను ప్రోత్సహించాల్సి పోయి నా మీద బురద చెప్తున్నా అనవసరంగా. దీన్ని నేను చాలా సీరియస్గా తీసుకుంటున్నాను. కేవలం దీన్ని ప్రజాక్షేత్రంలో ప్రజల గురించి నేను పోరాడి నేను ప్రజా జీవితంలో నేను ముఖ్యమంత్రి ప్రజలను వంచేస్తున్నారని పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి విమర్శించారు.
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో నెరవేర్చని హామీలపై ఛార్జ్షీట్ విడుదల చేస్తున్నామని పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి తెలిపారు. కడపలోని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ ఆస్తులు 750 కోట్లు అయితే తన అఫిడవిట్ ప్రకారం తన ఆస్తులు కేవలం 80 లక్షలు మాత్రమే అని తెలిపారు. జగన్ ప్రతిసారి ఈ ఎన్నికల్లో పేదలకు పెత్తందారులకు పోటీ అని చెప్తుంటారని, ఆయన చెప్పినట్లు ఇక్కడ పేదలు ఎవరో తెలపాలని ప్రశ్నించారు. పులివెందుల నియోజకవర్గం ప్రజలకు అన్నీ తెలుసునని, మద్యం డబ్బులతో మనుషుల్ని నామినేషన్కు పిలిపించుకున్న సీఎం నైతిక బాధ్యత వహించాలని హితవు పలికారు. ఆయన మాట్లాడడం జరిగింది. అసలు రాష్ట్రంలో ఉండే పెత్తందారి వాళ్ళకే వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఒక రిప్రజెంటేటర్గా ఉంటూ ఆయన పేదవాడి సైడ్ ఉన్నట్లు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్క మీటింగ్స్లో కూడా ఒక పేదవాడికి పెత్తందారుడికి జరుగుతా పేదవాడికి పెత్తందారుడికి జరిగే ఈ యుద్ధంలో తర్వాత ప్రజలంతా కూడా పేదవాడి సైడు నేనుంటాను, నాకు సపోర్ట్ చేయమని అడుగుతా వచ్చినాడు. ఈరోజు ఆయన అఫీషియల్ అఫిడవిట్ 750 కోట్లు దాదాపు ఉంది. ఆయన మీద పోటీ చేస్తున్న నా అఫిడవిట్ అంతా కూడా 70-80 లక్షల్లోనే ఉంది. అంటే ఇప్పుడు ఆయన ప్రకారమే ఆయన చెప్పినట్లుగానే అంటే ఇక్కడ పేదవాడు ఎవరు వచ్చేసి పెత్తందారుడు ఎవరు, ఒక్కసారి పులివెందుల ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయండి. ఆయన చెప్పినట్లుగానే పులివెందుల ప్రజలు ఆయన చెప్పినట్లే చేయండి. ఆయన ఏం చెప్పాడు, పేదవాడి సైడ్ ఉండమన్నాడు. ఇక్కడ అంటే నిన్న ఆయన నామినేషన్ వేసిన సందర్భంగా చూపించిన ప్రకారం ఇక్కడ పేదవాడు వచ్చేసి బీటెక్ రవి, తర్వాత పెత్తందారుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కాదా. కాబట్టి పులివెందుల ప్రజలంతా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడో ఆ ప్రకారమే చేయమని కూడా నేను పులివెందుల ప్రజలను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో మాట్లాడుతూ చాలా అసభ్యకరంగా, చాలా నీచాతి నీచంగా, లాస్ట్కు వాళ్ళ చెల్లెళ్ళు ఏ చీర ధరించారు, వాళ్ళ చెల్లెళ్ళు వచ్చేసి బట్టలు కట్టుకునే విధానంపై కూడా మాట్లాడడం అనేది ఆయన ఏ స్థాయికి దిగజారాడో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోండి. అసలు ఈ ప్రకారము పచ్చ చీర కట్టుకున్న వాళ్ళంతా కూడా ఆ రకంగా ఆయన మాట్లాడితే మీరు ఇంటికి వెళ్ళి భారతమ్మ గారి వార్డ్రోబ్ చెక్ చేయండి, ఆమెకు అసలు పచ్చ చీరలు కానీ పచ్చ డ్రెస్సులు ఉన్నాయా లేదా అని ఒకసారి జగన్మోహన్ రెడ్డిని చెక్ చేసుకో. అనేక సందర్భాల్లో కూడా భారతమ్మ గారు పచ్చ డ్రెస్సు వేసుకొని తర్వాత ఉండే ఫోటోలు కూడా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంది అంటే ఏది కన్వీనియంట్గా ఉండి ఆ సందర్భానికి ఏది ఇదైతే ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు నిజంగా వార్డ్రోబ్ చెక్ చేసుకొని పచ్చ చీరలు ఉంటే అవన్నీ కూడా ఇంటి బయటికి గెంటేస్తారా మరి మీరు? తర్వాత ఆయన లెగసీ, తర్వాత వారసత్వం మీద కూడా మాట్లాడడం జరిగింది. షర్మిలమ్మ విషయంలో ఆయన ఏం మాట్లాడాడు, రాజశేఖర రెడ్డి గారు ఎవరితో ఫైట్ చేశాడు, ఈనాడుతో, ఆంధ్రజ్యోతితో, చంద్రబాబుతో ఫైట్ చేస్తే తర్వాత మీరు ఈరోజు ఆయనకు వ్యతిరేకులైనటువంటి వారితో తర్వాత మీరు మద్దతుగా ఉన్నారా అంటూ ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. ఇదే పాయింట్ మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులు అంతా కూడా రిలయన్స్ వల్లే చంపించినారని, వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళ పెట్రోల్ బంకులు అవన్నీ కాల్చి పాపం అనేక మంది అమాయకులు ఆ రోజు కేసులు పెట్టించుకొని బలైన పోయిన సందర్భాలు అంతా మీరు మేము గమనించాం. అదే జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీలోకి వచ్చినాక అదే ముఖేష్ అంబానీని ఇంటికి పిలిపించుకొని వాళ్ళ రిప్రజెంటేటర్ అయినటువంటి పరిమళనత్వానికి మీరు రాజ్యసభ సీట్ ఇవ్వలేదా? తాము ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ పాలన తీరుతో తాము ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడప లోక్సభకు సంబంధించి అందరి సమక్షంలో నిర్వహించిన స్క్రూటనీకి హాజరైనట్టు తెలిపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 32 మంది అభ్యర్థులు 47 నామినేషన్లు వేశారని తెలిపారు. అందులో సగం వరకు ఆమోదం పొందాయన్నారు. ఇటీవల తాను జిల్లాతో పాటు ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తే ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారని అన్నారు. సమాజంలో అన్ని వర్గాలు, అటు బీజేపీ, ఇటు రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పోయే శర్మిలారెడ్డి గారు వారి అప్లికేషన్ వచ్చేసి యాక్సెప్ట్ చేయడం జరిగింది. మేము ఇటీవల
జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో తిరగడం జరిగింది. ప్రత్యేకించి పులివెందుల నియోజకవర్గంలో అటు పులివెందుల, చక్రాయపేట, వేంపల్లి, తొండూరు, లింగాల ఈ యొక్క మండలాల్లో విస్తృతంగా నేను, తర్వాత సునీతారెడ్డి గారు, శివప్రకాష్ రెడ్డి గారు, ధృవకుమార్ రెడ్డి గారు, మిగతా కాంగ్రెస్ నాయకులందరము విస్తృతంగా పర్యటించడం జరిగింది. అదేవిధంగా జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో పర్యటించడం జరిగింది. ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అనూహ్యమైన స్పందన, మేము కూడా ఊహించలేదు ఇలాంటి స్పందన ఉంటుందని. ఏదో కొంత రాజశేఖర రెడ్డి గారి కూతురుగా కొంత డెఫినెట్గా కొంత అడ్వాంటేజ్ ఉంటుంది అని అనుకున్నాం, కానీ క్షేత్రస్థాయికి పోతే మేము ఊహించిన దానికంటే 100 times ఎక్కువగా స్పందన ఉంది. ఈ స్పందన చూస్తే కడప లోక్సభ అభ్యర్థిగా కడప లోక్సభకు వచ్చేసి షర్మిలారెడ్డి గారు ఖచ్చితంగా 300,000 పైచులకు మెజార్టీతో గెలుపు తథ్యమని చెప్పేసి మాకు కనిపిస్తాం. పులివెందుల్లోనే ఖచ్చితంగా మంచి మెజారిటీ, 30,000 to 40,000 మెజారిటీ ఒక పులివెందులోనే వస్తుంది. ఓవరాల్గా జిల్లా మొత్తం మీద 300,000 మెజారిటీ వస్తుందని చెప్పేసి మాకు పూర్తి నమ్మకం ఉంది. దీనికి అనేక కారణాలు. ఒకటేమి, కేంద్రంలో బీజేపీ వైఫల్యాలు, రాష్ట్రంలో జగన్ పార్టీ వైఫల్యాలు. మూడవది, బీజేపీ చేతిలో రాష్ట్రానికి ఇచ్చినటువంటి ప్రాంతీయ పార్టీలు, అటు జగన్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, ఇవన్నీ బీజేపీ చేతిలో కీలుబొమ్మలు, కవాలీలు, కట్టు బానిసలు అనేది ప్రజలు మాకంటే ముందే వాళ్ళు చెప్తున్నారు. బీజేపీ అంటేనే మేము బీజేపీ అంటేనే వాళ్ళు చెప్తున్నారు. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అని మేము చెప్పకుండా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇది చాలా బలంగా పోయింది. కాబట్టి జగన్కు ఓటేసినా అది నరేంద్ర మోడీకి ఓటేసినట్లే, చంద్రబాబుకు ఓటేసినా నరేంద్ర మోడీకి ఓటేసినట్లే, పవన్ కళ్యాణ్కి ఓటేసినా నరేంద్ర మోడీకి ఓటేసినట్లే. ప్రజలను ప్రలోభాలకు గురి చేయడం సరికాదని ఆంధ్ర పెన్షన్స్ పార్టీ అధ్యక్షులు పి సుబ్బరాయన్, జనరల్ సెక్రటరీ బి పెద్దన్నగౌడులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెన్షనర్లను జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షులు పి సుబ్బరాయన్, జనరల్ సెక్రటరీ బి పెద్దన్నగౌడ్లు విమర్శించారు. కాకినాడలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెన్షనర్స్ విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఏ ప్రభుత్వంలో చూడని విధంగా ఈ జగన్ ప్రభుత్వంలో పెన్షనర్స్ ఈ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలియజేశారు. ఈ సమావేశంలో పార్టీ కార్యదర్శి పి సత్యనారాయణమూర్తి, కోశాధికారి నాగభూషణం, జాయింట్ సెక్రటరీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పదవి తగ్గించుకున్న తర్వాత వాటన్నింటినీ ఏ రోజు కూడా ఎందుకు అమలు చేయాలి? ఆయన చెప్తున్నాడు 99% నేను అమలు చేశానని, 1% మాత్రమే అమలు చేశాడు, 99% ఆయన అమలు చేయలేదు. బీఆర్సీని అయితే పెద్ద మోసం చేసి ఉన్న బీఆర్సీని తగ్గించి, గతంలో ఇచ్చిన ముఖ్యమంత్రులు ఇచ్చిన బీఆర్సీని వాటిని తగ్గించి, మాకు ఇవ్వాల్సిన 10% 7% 15% 12% తగ్గించిన ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారంటే భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. నేను ఈరోజు ల్యాండు, శాండు, మైను, వైను మొత్తం కబ్జాలే చేశారు. వారికి కావాల్సిన అన్యాయాలు దండం తప్ప చెప్పేశారు. ఈరోజు మైనంతా, వైనంతా సొంత భ్రాంతి తయారు చేసుకుని వాళ్లే విశ్లేషించి పెట్టుకుని దాన్ని షాపుల్లో అమ్ముకుంటూ దానికి డిజిటల్ బిల్స్ లేవు, అసలు బిల్లు ఇవ్వరు, మరి ఆ డబ్బంతా ఎక్కడ పోతుంది? అంటే అది ప్రజల, అది ప్రభుత్వ కళ్యాణం అడ్డుకు రావడం, మొత్తం వాళ్ళ కళ్యాణం పోతుంది. ఇక్కడ ఎవరు కూడా పెట్టుబడులు పెట్టడానికి భయపడతారా? ఉన్న కంపెనీలు కూడా పోయినాయి. ఈరోజు అమర రాజా ఫ్యాక్టరీ ఎంతో కొంతమంది ఉద్యోగులు పొందుతారు, దాంట్లో వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోయినారు. ఎక్కడ కూడా ఈరోజు ఉద్యోగులు డిఎస్సీ పెట్టిన పెట్టేంత వరకు ఉద్యోగాలు ఎవరికి ఇవ్వలే. అదే వాళ్ళతో 5,000 రూపాయలతో వాలంటీర్లు ఇస్తే బీటెక్ ఎండెక్ చదువుకున్న వాలంటీర్లు ఎంత వాళ్ళు అనుభవించారో చూసుకోండి. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. చరిత్రలో ఎక్కడ కూడా ఇటువంటిది ఎక్కడ జరిగినది, ఏ రాష్ట్రంలో ఎప్పుడో బీహార్లో జరిగిందా కానీ మరి అది అంతకన్నా ఘోరంగా ఈ రాష్ట్రం తయారైంది. అంగన్వాడీలు సమ్మె చేస్తే వాళ్ళని భయపెట్టించాడు, ఉపాధ్యాయులు సమ్మె చేస్తే వాళ్ళని భయపెట్టించాడు, ఉపాధ్యాయులు సారాసాపుల్లో కావలా పెట్టాడు. మరి ఇంత దుర్మార్గమైన పాలన ఎక్కడ కూడా ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఈ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు జరగలేదు. కాబట్టి మేము ఇంకోటి చెప్తున్నామంటే, ఈ ప్రభుత్వాన్ని మనం నెక్స్ట్ కొనసాగిస్తే మన యొక్క డాక్యుమెంట్స్ కూడా, మన యొక్క పత్రాలు, ఇళ్ల పత్రాలు, ఖాళీ స్థలాల పత్రాలు కూడా మనకు డూప్లికేట్ ఇచ్చేసి వదిలేదని పెట్టుకుని వాటిని కూడా తాకట్టు పెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలారా, మేలుకొనండి.
తాడేపల్లిగూడెం పట్టణంలోని పలు వార్డుల్లో జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని పలు వార్డుల్లో జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొట్ట తాతాజీ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని ఆయా వార్డుల్లో మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పట్నాల రాంపండు, వర్ధనపల్లి కాశీ, పాలూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని ఓట్లు అభ్యర్థించారు. అనంతరం టిట్కు గృహ సముదాయంలో మారం వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించగా మూడు పార్టీల నుంచి కార్యకర్తలు, నాయకులు విశేష సంఖ్యలో హాజరయ్యారు. డబ్బుకి లెక్కలేకుండా ఆ రోజు క్వాలిటీ ఆఫ్ వర్క్ చేయించే అవకాశం మాకు వచ్చింది. మేము చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు దీంట్లో ఒక మెంబర్ నేను. ఎక్కడా కూడా రాజీ పడకుండా, ఎవరి దగ్గర లంచం తీసుకోకుండా, ఇప్పుడున్న ఎవరి వ్యక్తులను కూడా ఒక రూపాయి కూడా ఆశించకుండా వాళ్ళకి ప్రయారిటీ ప్రకారం అన్ని ఎవరు అడిగినందుకు పాపం లేదని కూడా ఏం చేస్తుంది జరిగింది. చాలామంది తాళాలు కూడా మాణిక్యాలు నేను ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఆయన నేను ఉండగానే ఇక్కడ ఇటువంటి మీకు తాళాలు కూడా ఇచ్చాం. కానీ దుర్దృష్టం చేత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోవడం, మరి ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డిని మీరు అందరూ కలిసి నెగ్గించడం, దానికి కర్మ మనం నడిపిస్తాం. కర్మ ఫలితాలు ఎక్కడికి పోవు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని మోసం చేసి కర్మ ఖచ్చితంగా నడిపిస్తాడు. నేను రాగానే మీకు ఇల్లు రోజులు రద్దు చేస్తానని చెప్పాడు కదా, అది మీరు నమ్మారు. కానీ చేయనప్పుడు మీరు ఎందుకు అడగట్లేదు? సొంత ఇంట్లో న్యాయం చేయడు జగన్మోహన్ రెడ్డి, సొంత అక్క చెల్లెలకు న్యాయం చేయని జగన్మోహన్ రెడ్డి, ఇంకో ఆడ కూతురు న్యాయం చేస్తారని మీరు ఎలా అనుకున్నారని కూడా నేను ఆలోచిస్తాను. ఒక ఎవరైతే పేద ప్రజలు అడ్డం పెట్టుకుని 51% ఓట్లేసి 151 ఎమ్మెల్యేలు నెగ్గించి 22 ఎంపీలు ఇచ్చిన తర్వాత మరి ఇక్కడ చేసిన అన్యాయం ఏంటో మీరు ఒకసారి గుర్తించండి. అతని కేసులు రాకుండా ఉండడం కోసం నరేంద్ర మోడీ గారి దగ్గర మోకరిల్లి ప్రత్యేక హోదాన్ని వదులుకుని ఇవాళ పేదలకు ఏదైతే ఇస్తానన్నారో అది కూడా ఇవ్వకుండా వాళ్ళు బతికిదేంటి సత్యం ఏంటి అని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి. మరి చంద్రబాబు నాయుడు గారు అన్న మాట నిలబెట్టుకుంటారు. కాకపోతే ఏంటంటే ఏలకలగా అప్పులు చేసి దోచి పెట్టడం అనేది తెలీదు. ఏదో రకం సంపద సృష్టించి ఆ సంపదను ప్రజలు పెంచాలనుకున్న వ్యక్తి. ఆల్రెడీ 11,00,000 కోట్లు అప్పు చేశారు. 12,00,000 కోట్లు ఇటుకోళ్ళు ఇళ్ళలో ఉన్న వాళ్ళు నిరుపేదలే ఉంటారు, వాళ్ళకి అప్పు చేసి అప్పును రద్దు చేసినా తప్పలేదు. కాబట్టి ఆ నిర్ణయం మా నాయకుడు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దానికి మేము కూడా అర్థిస్తూ మీ తరఫున పోరాటానికి నన్ను గెలిపించండి. ఖచ్చితంగా మీ నెగ్గించడానికి మీరైతే మీరు నెగ్గించండి అప్పీల్ చేస్తా ఉన్నా. నేను నిజాయితీగా పనిచేస్తాను. నేను ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు. మీరు చెప్పచ్చు ఎంతమంది అక్క చెల్లెలు ఉన్నారు. ఏ ఒక్కరైనా లేచి ఏ రోజైనా డబ్బు కోసం పనిచేశారంటే మళ్ళీ మేము ఓటు కూడా అడగండి. నేను ఇది అందరూ ఇప్పుడైనా రిలైజ్ అవ్వండి. తప్పు చేస్తే చేసాం, కానీ ఈ రోజైనా సరే మన కోసం ఆలోచించే వ్యక్తులు మీరు. వైసీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్లు ప్రజల జీవితాలతో చెలగాటమాడిందని కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్లు ప్రజల జీవితాలతో చెలగాటమాడిందని కాకినాడ సిటీ కూటమి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించారు. కాకినాడలోని రామకృష్ణారావుపేటలో టీడీపీ ఆధ్వర్యంలో ప్రజాగళం సభ జరిగింది. ఈ కార్యక్రమంలో బన్ను అండ్ యూత్, కిరణ్ అండ్ యూత్, సాయిరెడ్డి, బర్ల శ్రీనివాస్, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారికి వనమాడి కొండబాబు పార్టీ కొండవాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించి దోపిడీ ధ్యేయంగా 5 ఏళ్ల కాలంగా వైసీపీ పాలన సాగిందని విమర్శించారు. వైసీపీ అరాచక పాలనతో అన్ని వర్గాల ప్రజలు, అన్ని రంగాలు ఆర్థికంగా కుదేలయ్యి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారం చేపట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఎన్నికల పరిశీలకులు టీవీ రామారావు, పరిశీలకులు లక్ష్మీనారాయణ, మాజీ మేయర్ శంకర పావుని, గుజ్జు బాబు, గ్రంథి బాబ్జీ, తాజుద్దీన్, రిక్కా లక్ష్మి, పంగా బుజ్జి, బంగారు సత్యనారాయణ, సయ్యద్, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి జిల్లా పొంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి ఎన్నికల ప్రచారం. భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి. మళ్లీ జగన్ను ముఖ్యమంత్రిగా చేద్దామన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ. పేదల సంక్షేమానికి వైసీపీ అధికారంలోకి రావాలంటూ పిలుపు.
పిఠాపురం ఏలేరు ఆయకట్టును ఎండబెట్టడం సరికాదన్న వర్మ. వైసీపీ నాయకుల స్వార్థానికి రైతులు బలయ్యారంటూ ఆవేదన. పెన్షనర్లను జగన్ ప్రభుత్వం మోసం చేసిందన్న ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షులు సుబ్బరాయన్, చంద్రబాబుకే మద్దతు తెలపాలంటూ పిలుపు. సీసీసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.